భరత్, నేను షాపింగ్కి వెళ్తున్నాను. నా కార్డులో కొంచెం అమౌంట్ తక్కువగా ఉంది, నేను డెబిట్ కార్డు ఇస్తావా? ఎందుకు అనవసరంగా మమ్మీకి నా మీద చార్జీలు చెప్తున్నందుకు? తప్పుగా మాట్లాడుతున్నావు. రీజన్ లేకుండా నేను ఎవరి గురించి ఎవరికి చెడుగా చెప్పను. అవునా? ఇంట్లో నాకు సపోర్ట్గా ఉంటా అంటే కార్డు ఇస్తా, లేదంటే లేదు. నైనా అనే నేను ఇంటి సభ్యురాలిగా, నీ సోదరిగా, ఇక నుంచి నీ పట్ల నిజమైన విశ్వాసం విధేయతతో ఉంటానని, ఎటువంటి భయం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా నువ్వు ఇంటికి లేటుగా వచ్చినా, డ్రింక్ చేసి వచ్చినా, అమ్మా నాన్నలకి చెప్పకుండా నీ పరువుని కాపాడతానని చనిపోయిన మన బామ్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. టైం 10 అవుతోంది, ఇప్పుడేనా ఇంటికి రావడం? ఫ్రెండ్ది చిన్న బర్త్డే పార్టీ ఉంటే ఎన్నిసార్లు వస్తాయి బర్త్డేలు? 2016లో తను బీటెక్లో జాయిన్ అయిన దగ్గర నుండి 2016లో 10 సార్లు, 2017లో 12 సార్లు, 2018లో 14 సార్లు, 2019లో జనవరి నుండి ఇప్పటి వరకు 6 సార్లు, అంటే ఇప్పటి వరకు 42 సార్లు ఇంటికి లేట్గా వచ్చాడు, అది కూడా డ్రింక్ చేసి. అదేవిధంగా తను బీటెక్లో జాయిన్ అయినప్పుడు తను ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ఇయర్ 80% తెచ్చుకుంటానన్నాడు, కానీ 5 బ్యాక్లాగ్స్తో పాస్ అయ్యాడు. సెకండ్ ఇయర్ 75% తెచ్చుకుంటానన్నాడు, కానీ 6 బ్యాక్లాగ్స్. థర్డ్ ఇయర్లో అయితే ఏకంగా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబే కొడతా అన్నాడు, కానీ అది కూడా జరగలేదు. ఇలాంటి కుంగుపోతల్ని, చాతగాని దద్దమ్మల్ని ఇలాగే వదిలేస్తే మన ఇంటి భవిష్యత్తు ఏంటని ప్రశ్నిస్తున్నానా దీక్ష? అమ్మాది నోర్మై, ఇంకోసారి ఇంటికి లేటుగా వస్తే కాళ్ళు విరగొడతా. ఏంటమ్మా పప్పింత దయనీయ పరిస్థితుల్లో ఉంది? అమ్మా ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ పెట్టాను, ఎవరు తిన్నారు? నువ్వే కదా. చూడు భరత్, నోరుంది కదా అని ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేయడం సరికాదు. ఆరోపణలు చేసే ముందు నిజానిజాలేంటో తెలుసుకొని చేయాలి. నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? చూపించు, ఆధారాలు ఉంటే చూపించు. ఇదిగో సగం తినేసిన ఐస్ క్రీమ్ బాక్స్ నీ బెడ్రూమ్లో దొరికింది. ఓహో, అంటే అది నా బెడ్రూమ్లో ఉంటే నేనే తినేసినట్ట? ఏమో నువ్వే తినేసి అక్కడ పెట్టేసి ఉండొచ్చు కదా. అయినా నీలాంటి మూర్ఖులతో నేను వాదించాలనుకోవట్లేదు, నేను వాకౌట్ చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇంత కా ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చావు, ఏంటి? చూడు చూడు, ఓపెన్ చేసి చూడు. ఏమా రికార్డ్ అవుతుందా? హెల్మెట్ను ధరించకపోవడం వల్ల 150,000 మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. హెల్మెట్ మీకు మాత్రమే కాదు, మీ కుటుంబానికి కూడా రక్ష. హెల్మెట్ను ధరించండి, మీ కుటుంబానికి భరోసా ఇవ్వండి. ఓకే కదా? నా దగ్గర ఆల్రెడీ హెల్మెట్ ఉంది. అది నీది, క్లీన్ చేసి ప్యాక్ చేసి నీకోసం తీసుకొచ్చా. ఫోటోస్కి స్మైల్. ది సిస్టమ్ ఆఫ్ పూల్ మెయింటెనెన్స్ షుడ్ యాక్చువల్లీ చేంజ్ అప్పుడు. ఏంట్రా? ఏం లేదు, మీ ఫ్రెండ్ వచ్చింది కదా. టీ తాగుతుందో కాఫీ తాగుతుందో లేదా కూల్ డ్రింక్ తాగుతుందో చెప్పకే.
తీసుకొచ్చేస్తాను. ఏంట్రా సైట్ కొడుతున్నావా? అవునక్కయ్య, కొంచెం పరిచయం చేపించు కదా, లేదా నంబర్ అని ఇవ్వచ్చు కదా అక్క. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంటికి వచ్చిన అమ్మాయికి ఆ అమ్మాయి నెంబర్ ఇవ్వాలా? ఆ అమ్మాయిని పరిచయం చేపించమని అడుగుతావా? సిగ్గుండాల అలా మాట్లాడడానికి. నీలాంటి వాళ్ళ వల్ల సొసైటీలో ఉన్న అమ్మాయిలందరికీ భద్రత అనేది లేకుండా పోయింది. హలో పోలీస్ స్టేషన్, చెప్పండి మేడం ఏం జరిగింది? ఇతడి పేరు భరత్. ఇతడు నా ఫ్రెండ్తో అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళలని గౌరవించలేని ఇలాంటి వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. తీసుకెళ్ళండి సార్. నేనేం చేయలేదు సార్. ఏంటది? మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే ఇలాంటి వాళ్ళని శిక్షించే విధంగా అన్ని చర్యలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. జై హింద్.